కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ సమయంలో షేక్ షాబీర్, షేక్ హజ్రత్ అలీ, షేక్ మహమ్మద్ గౌజ్ అనే ముగ్గురు అనుమానిత వ్యక్తులు సంచులు పడేసి పారిపోతున్న సమయంలో వారిని పట్టుకుని విచారించారు పోలీసులు. ఆ సంచుల్లో అక్రమ గుట్కా ప్యాకెట్లు, అక్రమ మద్యం టెట్రా ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. ముద్దాయిలను తీసుకుని ఆధునికి పోయి గోడౌన్ను తనిఖీ చేయగా దాదాపుగా 10 లక్షల రూపాయల విలువ చేసే గుట్కా సంచులు, కర్ణాటక మద్యం బాక్సులను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్సీ మద్దిలేటి నాగరాజు, పీసీలు రవి, అంజి పాల్గొన్నారు. ముగ్గురు వ్యక్తులు మమ్మల్ని చూసి బ్యాగులు కింద పడేసి పారిపోవడానికి ప్రయత్నించారు. అనుమానం వచ్చి తటామని దిగి పట్టుకున్నాము. ఏంటిదని చూస్తే దాంట్లో గుట్కా ప్యాకెట్లు మరియు సారాయి ప్యాకెట్లు, టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి. తీసుకొని పంచనామా రాసుకొని తీసుకొని వచ్చి ఎఫ్ఐఆర్ చేసి ప్రాపర్గా విచారిస్తే వాళ్ళ పేర్లు వచ్చేసి షేక్ షాబీర్, షేక్ హజ్రత్ అలీ, షేక్ అహ్మద్ గౌస్, మహమ్మద్ గౌస్ అని చెప్పి చెప్పడం అయినది. సో ఈ సరుకుని ఎక్కడి నుంచి తెస్తున్నారు ఏందని విచారిస్తే ఆధోని టౌన్కు సంబంధించిన నేను ముగ్గురు, ఆధోని టౌన్కు సంబంధించిన వీరేష్ అనే అతను ఒక రూమ్ తీసుకొని దాంట్లో గోడౌన్ మాదిరిగా పెట్టుకొని ఇంకా సారాయి కర్ణాటక నుంచి తెచ్చి తక్కువ రేటుకు వీళ్ళకి ఇస్తే వీళ్ళు అక్కడి నుంచి తెచ్చి ఎమ్మిగనూరులో అమ్మేసి పోతారు. ఈ రకంగా జరుగుతా ఉందని చెప్పి వాళ్ళ కన్ఫెషన్ మేరకు వాళ్ళని తీసుకొని ఆధోనికి వెళ్ళడం జరిగింది. వెళ్తే నిజంగానే అక్కడ సుమారు 10 లక్షల రూపాయల గుట్క మరియు సారాయి టెట్రా ప్యాకెట్ల బాక్సులు కూడా దొరికినాయి. సో వీడి వద్ద కూడా సుమారుగా 30,000 రూపాయల సరుకు సీజ్ చేయడం, మొత్తానికి సీజ్ చేసి ఈరోజు వీళ్ళను రిమాండ్ చేస్తుంది.